హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు క్రియేటివ్ ఛానల్ ఈసారి ఎండు ఎండు చేపలు అలాగే మామిడికాయ ముక్కలేసి కర్రీ చేస్తే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి స్మెల్ అనేది లేకుండా చాలా టేస్టీగా ఎలా చేయాలనేది చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేను ఇక్కడ ఒక మామిడికాయని తీసుకొని తొక్క తీసేసి ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను వాటిల్లో సుగం వరకు మిక్సీ జార్లో వేసుకోవాలి సగం మాత్రమే వేసుకోవాలి మరీ పుల్లగా ఉంటుంది కదా సో సగం సరిపోతుంది ఇంకా సగం అక్కడే పక్కన ఉంచాను అవి మళ్ళీ వేసుకోవాలి ఒక రెండు టమోటాలు ఒక హాఫ్ ఉల్లిపాయ వన్ నుంచి మాత్రం చింతపండు సరిపోతుందండి ఎక్కువ ఏం అవసరం లేదు ఇలా మెత్తని పేస్ట్లో పట్టి పక్కన పెట్టేసుకుందాం నేనైతే ఇక్కడ ఎండు చేపలు తలా తోక తీసేసి నీట్గా కడిగి శుభ్రంగా కడిగి తీసుకున్నాను పక్కన పెట్టుకున్నాను ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి మంటని సిమ్లో పెట్టుకోవాలి చేపలు వేయించడానికి నీట్గా క్లీన్ చేసుకొని మాత్రమే ఒక త్రీ టైమ్స్ అయినా క్లీన్ చేసుకోవాలి లేకపోతే స్మెల్ ఎక్కువ వస్తుంది ఇలా సిమ్లో పెట్టి వేయిస్తే స్మెల్ అనేది ఏం రాదు చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు తినని వారు కూడా తింటారు ఇలా చేస్తే చూడండి ఇలా కొంచెం కలర్ చేంజ్ చేయాలి కదా బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసి ఇప్పుడు ఇంకొక కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వీటిని కొంచెం ఫ్రై దోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు బాగా వేయించుకోవాలి మీకు మీ దగ్గర మామిడి మామిడికాయలు లేకపోతే ఓన్లీ టమోటాలు చింతపండు మాత్రం వేసైనా మిక్సీకి పట్టి వేసుకోవచ్చు అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇందాక మనం మిక్సీకి పట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు టమోటాలు ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మంటని సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఈ స్టేజ్లో మనం ఇప్పుడు ఉప్పు కారం వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే కొద్దిగా పసుపు మీ స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని మీ మసాలాలు అన్నింటినీ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందాక మనము కొన్ని మామిడి ముక్కలు సపరేట్గా పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి వాటిని కూడా చింతపండు అయితే తక్కువ వేసానండి అలాగే వేసుకోవాలి ఎందుకంటే ఇది మామిడి పండు బా మామిడికాయ కదా కొంచెం బాగా పుల్లగా ఉంటుంది సో తక్కువ వేసుకోవాలి తర్వాత మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడే ఈ స్టేజ్లోనే ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని వాటర్ ఇంకొన్ని యాడ్ చేసుకొని తర్వాత మనం ఇందాక వేయించుకున్నాం కదా ఎండు చేపలు కూడా యాడ్ చేసేసుకోండి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయినా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో చూడండి బాగా ఉడికిపోయింది టెన్ మినిట్స్లో ఇలా ఆయిల్ కూడా సపరేట్ అయినప్పుడు కొద్దిగా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి